హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ ఫోర్ వీడియో అనేది చూద్దాం వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ అవుట్ సైడ్ ఇండియా నేమ్డ్ ఆఫ్టర్ స్వామి వివేకానంద లాంచ్డ్ ఇన్ ద లాస్ ఏంజిల్స్ యుఎస్ఏ మనకి భారతదేశం వెలుపల అంటే అనేది యోగా కామనే కానీ భారతదేశం వెలుపల చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి యోగా విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయానికి చూసుకున్నట్లయితే స్వామి వివేకానంద యోగా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ప్రారంభించడం జరిగింది సో మనకి వరల్డ్స్ ఫస్ట్ యోగా యూనివర్సిటీ అవుట్ సైడ్ ఇండియా ఎక్కడ ప్రారంభించారు అని అడిగితే లాస్ ఏంజల్స్ యూఎస్లే దాని యొక్క నేమ్ ఏంటి అంటే స్వామి వివేకానంద యోగా యూనివర్సిటీ మైకెల్ మార్టిన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ అస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్ మనకి మైకేల్ మార్టిన్ వచ్చి ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది ఐర్లాండ్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి డబ్లిన్ కరెన్సీ వచ్చి యూరో ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ నేమ్డ్ యాజ్ ద హోస్ట్ ఆఫ్ ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడుకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది సో మనకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్కి ఆతిథ్యస్తున్న నగరాలు ఏవి అంటే మనకి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్డ్ ద ఫిఫ్టీన్ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ టు ట్వంటీ ఎయిట్ స్టేట్స్ యాజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ రూలర్ లోకల్ బాడీస్ గ్రాంట్స్ ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూలర్ లోకల్ బాడీ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి సంబంధించి మొట్టమొదటి ఇన్స్టాల్మెంట్ను మనకి పదిహేనవ ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ప్రకారం మనకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఓకే పదిహేనవ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ఆధారంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థల నిధుల మొదటి విడత ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పదిహేను వేల నూట ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ టి రవిశంకర్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇఫ్తాస్ అండ్ డాక్టర్ ఎన్ రాజేంద్రన్ యాజ్ ద సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓకే మనకి టి రవిశంకర్ను వచ్చి ఇఫ్తాస్ కొత్త చైర్మన్ గాను అలాగే డాక్టర్ ఎన్ రాజేంద్రన్ మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గాను నియమించడం జరిగింది ఇఫ్తాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలయన్స్ సర్వీసెస్ నెక్స్ట్ లెజెండ్ ఆఫ్ ద దేవ్ ద కింగ్ హూ సేవ్డ్ ఇండియా బుక్ ఆర్థర్ అమీష్ త్రిపాఠి మనకి లెజెండ్ ఆఫ్ సొహల్దేవ్ ద కింగ్ హూ సేవ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు అంటే ప్రముఖ రచయిత అయిన అమీష్ త్రిపాఠి నెక్స్ట్ నోబుల్ ప్రైజ్ విన్నర్ అమర్త్యసేన్ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ పీస్ ప్రైజ్ ఆఫ్ ద జర్మన్ బుక్ ట్రేడ్ నోబుల్ బహుమతి గ్రహీత అయిన సేన్ వచ్చి జర్మనీకి చెందిన బుక్ ట్రేడ్ యొక్క రెండు వేల ఇరవై శాంతి బహుమతిని గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ ఇండియా హ్యాస్ బికమ్ ద ట్వెల్త్ లార్జెస్ట్ హోల్డర్ ఆఫ్ యుఎస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ మంత్ విత్ హోల్డింగ్ వర్త్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఏప్రిల్ చివరి నాటికి చూసుకుంటే నూట యాభై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్న అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీని కలిగి ఉన్న పన్నెండవ అతిపెద్ద దేశంగా భారతదేశం నిలవడం జరిగింది సో వరల్డ్లో చూసుకుంటే మనకి జపాన్ అనేది వన్ పాయింట్ టూ సెవెన్ ట్రిలియన్ డాలర్స్తో జపాన్ దేశం మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది ఇండియా ర్యాంక్ వచ్చి మనకి ట్వెల్వ్ పన్నెండవ ర్యాంక్లో ఇండియా ఉంది విత్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ నెక్స్ట్ ఇండియా హ్యాస్ రిటైన్ ద ఇట్స్ పొజిషన్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ యుఎస్ అండ్ సారీ ఆఫ్టర్ చైనా అండ్ యూఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ ఫర్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు సంవత్సరానికి గాను పర్చేసింగ్ పవర్ ప్రయారిటీ పీపీపీలో చూసుకున్నట్లయితే కొనుగోలు స్థితిలో మనకి చైనా అమెరికా తర్వాత ఇండియా అనేది థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది నెక్స్ట్ వినీ మహాజాన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ పంజాబ్ స్టేట్ పంజాబ్ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా వినీ మహాజన్ నియమితులవడం జరిగింది యునైటెడ్ నేషన్ హానర్స్ కేరళ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ ఫర్ హెర్ ఎఫర్ట్స్ టు ఫైట్ ద కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్తో మనకి పోరాటం మనకి చేసిన ప్రయత్నాలకు గాను కేరళ ఆరోగ్య శాఖ మంత్రి అయిన కేకే శైలజకు ఐక్యరాజ్య సమితి సత్కరించడం జరిగింది యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డేకి సంబంధించి కూడా ఈమెకు రావాల్సిందిగా ఆహ్వానం అనేది యునైటెడ్ నేషన్ పంపించడం జరిగింది చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద లాస్ట్ శాటిలైట్ ఆఫ్ ఇట్స్ బిడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బీడిఎస్ అంటే బిడోయ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి సంబంధించిన లాస్ట్ శాటిలైట్ను చైనా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది సో మనకి బిడోయ్ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే చైనా ఇది మనకి చివరి ఉపగ్రహం అనేది ఈ బీడిఎస్కి సంబంధించి నెక్స్ట్ ప్రియాంక చోప్రా అండ్ అనురాగ్ కాశ్యప్ ప్రియాంక చోప్రా వచ్చి మనకి బాలీవుడ్ డాక్టర్స్ అందరికి ఐడియా ఉంటుంది అలాగే అనురాగ్ కాశ్యప్ వచ్చి మనకి ఫేమస్ డైరెక్టర్ మనకి ఇద్దరూ కూడా నేమ్డ్ అమాంగ్ ద ఫిఫ్టీ అంబాసిడర్స్ ద ఫార్టీ ఫిఫ్త్ ఎడిషన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ టీఐఎఫ్ఎఫ్ నలభై ఐదో ఎడిషన్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి యాభై మంది రాయబారులో మనకి ప్రియాంక చోప్రా మరియు అనురాగ్ కాశ్యప్ కూడా మనకి ఎన్నికవడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టెన్స్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన టిల్ ద నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ప్రధానమంత్రి గారు మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ రెండు వేల ఇరవై వరకు పొడిగించడం జరిగింది దీనికి సంబంధించి సపరేట్గా చిన్న వీడియో కూడా చేశాను సో మనకి ప్రధానమంత్రి అన్న యోజన పథకం కింద మనకి ఏప్రిల్ మే జూన్ మంత్లో మనకి ఫైవ్ కిలో రేషన్ అలాగే వన్ కేజీ పల్సెస్ అనేవి కూడా మనకి ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కదా ఆ స్కీమ్ ఏదైతే ఉందో అది మనకి నవంబర్ మంత్ దాకా కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి పొడిగిస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది సో మనకి జూన్ తర్వాత అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మంత్లో కూడా మనకి ఫ్రీ రేషన్ అనేది ఫైవ్ కేజీ రైస్ అలాగే వన్ కేజీ పల్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫోర్త్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ నైన్టీన్ క్రోర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జల జీవన్ మిషన్ ఇన్ తెలంగాణ స్టేట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధ కేంద్ర ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ జల జీవన్ మిషన్ అమలు చేయడం కోసం మనకి నాలుగు వందల పన్నెండు పాయింట్ పంతొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది నెక్స్ట్ అదానీ పవర్ విల్ అక్వైర్ యుఎస్ బేస్డ్ ఏఈఎస్ కార్పొరేషన్స్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఈక్విటీ స్టేక్ ఇన్ ఒడిస్సా పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఫర్ యుఎస్టీ వన్ థర్టీ ఫైవ్ మిలియన్ మనకి అదానీ పవర్ వచ్చి ఒడిస్సా పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఈక్విటీ స్టేక్ వన్ థర్టీ ఫైవ్ మిలియన్ యూఎస్టీకి కొనుగోలు చేయడం జరిగింది బట్ అదాని పవర్ వెళ్ళి డైరెక్ట్గా కొనుగోలు చేయలేదు ఒడిస్సా పవర్ జనరేషన్ కంపెనీలో ఆల్రెడీ మనకి గతంలో ఒడిస్సా పవర్ జనరేషన్ కంపెనీలో వేరే ఎవరో ఒకరు కొని ఉంటారు కదా అలాగే యూఎస్ బేస్డ్ ఏఎస్సీ కార్పొరేషన్ అనేది కొనుగోలు చేసి ఉంటుంది ఆ ఈఎసీ కార్పొరేషన్ దగ్గర నుండి మనకి ఈ ఒడిస్సా పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఉన్న నలభై తొమ్మిది శాతం వాటాను అదానీ పవర్ మనకి కొనుగోలు చేయడం జరిగింది సో కన్ఫ్యూజ్ అవ్వకండి అదానీ పవర్ వచ్చి అమెరికాకి చెందిన ఏఈఎస్ కార్పొరేషన్ నుండి ఒడిస్సా పవర్ జనరేషన్ కార్పొరేషన్లో ఉన్న నలభై తొమ్మిది శాతం ఈక్విటీ వాటాను నూట ముప్పై ఐదు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం జరిగింది ఓకే మనీ ఇన్ స్విస్ బ్యాంక్ సంబంధించి పారామీటర్స్లో ఇండియా ర్యాంక్ చూసినట్లయితే సెవెంటీ సెవెంత్ ప్లేస్లో ఉంది టాప్ ప్లేస్లో నిలిచిన కంట్రీ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ యూకే టాప్ ప్లేస్లో ఉంది అలాగే అమెరికా యుఎస్ వచ్చి సెకండ్ ప్లేస్లో నిలిచింది సో స్విస్ బ్యాంక్లో డబ్బులు దాచుకునే విషయంలో భారతదేశం డెబ్బై ఏడో స్థానంలో నిలిస్తే టాప్ ప్లేస్లో ఉన్న దేశం వచ్చి యునైటెడ్ కింగ్డమ్ ఉత్తరాఖండ్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ లైకెన్ పార్క్ ఇన్ మున్సియారి పితోర్గర్ డిస్టిక్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ వచ్చి భారతదేశం యొక్క మొట్టమొదటి లైకాన్ పార్క్ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్ఘర్ జిల్లా మున్సియారిలో అభివృద్ధి చేయడం జరిగింది సో ఇండియాస్ ఫస్ట్ లైకాన్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ ఇండియా అండ్ భూటాన్ సైన్డ్ ఏ ప్యాంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ కొలాంగ్చూ జాయింట్ వెంచర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ మనకి భూటాన్లో ఆరు వందల మెగావాట్ల కొలాంగ్చూ జాయింట్ వెంచర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ను నిర్మించడం కోసం భారతదేశం మరియు భూటాన్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇండియన్ ఎంపైర్ నితిన్ మీనన్ ఇండేటెడ్ ఇంటు ద ఐసీసీ ఎలైట్ ప్యానల్ భారత ఎంపైర్ అయిన నితిన్ మీనన్ వచ్చి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు చేసుకోవడం జరిగింది సో ఇటీవల ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు చేసుకున్న భారతీయ ఎంపైర్ ఎవరు అని అడిగితే నితిన్ మీనన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ రీనామినేటెడ్ నటరాజన్ చంద్రశేఖరన్ యాజ్ ఎ పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్ అన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులో పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్గా నటరాజన్ చంద్రశేఖరన్ మనకి కేంద్ర ప్రభుత్వం తిరిగి నామినేట్ చేయడం జరిగింది ఫార్మర్ ఇంగ్లాండ్ ఉమెన్స్ కెప్టెన్ క్లేర్ కానర్ ఈజ్ టు బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మిల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఇన్ ఇట్స్ టూన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇయర్ హిస్టరీ మనకి ఇంగ్లాండ్ మాజీ మహిళా కెప్టెన్ అయిన క్లియర్ కానర్ వచ్చి ఇరవై రెండు వందల ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో మెర్లు క్రికెట్ క్లబ్ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా అవతరించడం జరిగింది సో ఈ మెర్లు క్రికెట్ క్లబ్లో మనకి గతంలో చూసుకుంటే రెండు వందల ముప్పై మూడు సంవత్సరాలుగా మనకి ఫీమేల్ ప్రెసిడెంట్ రాలేదు సో టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఇయర్ హిస్టరీని బ్రేక్ చేస్తూ మనకి ఇంగ్లాండ్ ఉమెన్ కెప్టెన్ అయిన క్లియర్ కానర్ వచ్చి మనకి ఫీమేల్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది రాజస్థాన్ టు లాంచ్ ద ఇందిరా రోసాయి యోజన ఫర్ పూర్ అండర్ దిస్ స్కీమ్ ద నీడీ విల్ బి ప్రొవైడెడ్ న్యూట్రిషియన్ ట్వైస్ ఎ డే ఆన్ ద కన్సెషనల్ రేట్స్ ఓకే రాజస్థాన్ పేదలకు ఇందిరా రోసాయి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇందిరా రోసాయి యోజన పథకాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే మనకి రాజస్థాన్ ఈ పథకం కింద అవసరమైన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజుకి రెండు సార్లు రాయితీ రేటుతో రాయితీ రేటుతో పోషకమైన ఆహారం అనేది అందించడం జరుగుతుంది ఓకే కన్స్ట్రక్షన్ రేటుకి మనకి మనకి ఫుడ్ అనేది పూర్ పీపుల్కి ప్రొవైడ్ చేస్తారు దానికోసమే ఇంద్ర రోసాయి పథకాన్ని ప్రారంభించడం జరిగింది యూకో బ్యాంక్ పార్ట్నర్ విత్ ఫోర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ గేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ స్టార్ హెల్త్ అండ్ ఎలియన్ ఇన్సూరెన్స్ కంపెనీ టు సెల్ ద ప్రొడక్ట్స్ మనకి జనరల్గా బ్యాంక్స్ అనేవి బ్యాంక్ ఇన్సూరెన్స్ అనేవి అమలు చేస్తూ ఉంటాయి కదా అంటే ఏంటి అంటే బ్యాంక్ అనేది ఇన్సూరెన్స్ పాలసీస్ అనే వాటిని సేల్ చేయడం సో బ్యాంక్ అనేది మనకి ఒక కార్పొరేషన్ ఎక్కువ మంది కస్టమర్స్ అనేది డైలీ బ్యాంక్ అనేది విజిట్ చేస్తూ ఉంటారు సో ఈ బ్యాంక్ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాంక్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఎవరితో టైప్ పెట్టుకుందో వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ కస్టమర్స్కి ఆ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే క్రాస్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు బ్యాంక్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఇన్సూరెన్స్ అనేవి క్రాస్ సెల్లింగ్ ద్వారా మనకి చెప్తూ ఉంటారు మనకి ఏ బ్యాంక్ అనేది ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ పెట్టుకుందో వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఇటువంటివి అనేది జరుగుతూ ఉంటాయి సో దీనిలో భాగంగానే యూకో బ్యాంక్ అనేది ఈ నాలుగు ఇన్సూరెన్స్ మనకి అప్ అనేది పెట్టుకోవడం జరిగింది ఐఐటి ముంబై హాస్ రిసీవర్ చిప్ ధ్రువ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ అండ్ నావిగేషన్ డివైజెస్ టు ఫైండ్ ద లొకేషన్స్ అండ్ రూట్స్ విత్ ఇన్ ద కంట్రీ మనకి ఐఐటి ముంబై వచ్చి స్వదేశీ రిసీవర్ చిప్ అయిన ధృవాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ చిప్పు దేశంలోని ప్రదేశాలు మరియు మార్గాలు కనుగొనడం కోసం స్మార్ట్ ఫోన్లు మరియు నావిగేషన్ పరికరాల్లో ఉపయోగించుకోవడానికి మనకి యూజ్ అవుతుంది మనకి జీపీఎస్ సిస్టమ్ అనేది కార్స్లో కానీ మనకి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం కోసం కానీ స్మార్ట్ ఫోన్స్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాగే మనకి ఇండియన్ టెక్నాలజీతో ఈ ధృవ అనే చిప్ను మనకి ఐఐటి ముంబై డెవలప్ చేయడం జరిగింది haryana has entered into an agreement with the reliance go under the chief minister distance education program that will be benefit 52 lakhs స్కూల్ స్టూడెంట్స్ యాభై రెండు లక్షల మంది పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద హర్యానా రాష్ట్రం వచ్చి రిలయన్స్ జియో టీవీతో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరుగుతుంది సో మనకి రిలయన్స్ జియో టీవీలో మనకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి కండక్ట్ చేయడం ద్వారా మనకి ఈ టైఅప్ అనేది చేసుకోవడం జరిగింది కండక్ట్ చేయడం కోసం హర్యానా స్టేట్ అలాగే రిలయన్స్ జియో టీవీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ గెట్స్ ద ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ సోలార్ పార్క్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇన్ ద మాలీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ ఏదైతే ఉందో మాలీ దేశంలో ఐదు వందల మెగావాట్ల సోలార్ పార్క్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అనేది దక్కించుకోవడం జరిగింది సో మనకి ఈ మాలీ కంట్రీలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది రీసెంట్గా ఏ కంపెనీ దక్కించుకుంది అంటే ఎన్టీపీసీ లెవర్పూల్ విన్స్ ద ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ఫర్ ద ఫస్ట్ టైం మనకు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ను లెవర్పూల్ టీం విన్ అవ్వడం జరిగింది సో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ఎవరు అంటే లెవర్పూల్ టీమ్ క్యాబినెట్ అప్రూవ్స్ డిక్లరేషన్ ఆఫ్ కుషీనగర్ ఎయిర్పోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ యాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్న కుషీనగర్ విమానాశ్రయం ఏదైతే ఉందో దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించి క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ అండర్ ద ఈ పంచాయతీ పురస్కార్ టూ థౌజండ్ ట్వంటీ రాష్ట్ర పంచాయతీ విభాగం హిమాచల్ ప్రదేశ్కి చెందిన రాష్ట్ర పంచాయతీ విభాగం వచ్చి ఈ పంచాయత్ పురస్కారం రెండు వేల ఇరవై కింద మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ శ్రీ నితిన్ గడ్కరీ లాంచ్డ్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ సవాడినేట్ డెప్ట్ CGSSD విచ్ is ఆల్సో కాల్డ్ ఆ distressed asset ఫండ్ subordinate డెబిట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇది ఆల్రెడీ మనం ఆత్మనిర్భర్ అభియాన్లో ఒకసారి డిస్కస్ చేసాం కదా సబార్డినేట్ డెబిట్ ఫండ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా ఒక కంపెనీ అనేది ఉంటుంది ఈ కంపెనీకి మనకి చిన్న కంపెనీ స్టార్టప్స్ లాంటి వాటికి ప్రొమోటర్స్ వాళ్ళు ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి రతన్ టాటా కానీ అనిల్ అంబానీ గారు కానీ ఇలాంటి పెద్ద కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి స్టార్టప్స్ కంపెనీలో కానీ చిన్న చిన్న కంపెనీలో మనకి కొంత శాతం ఇన్వెస్ట్ చేయడం కానీ కొంత పర్సెంట్ షేర్స్ అనేది పర్చేజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్టాక్స్లో రతన్ టాటా గారు కొంత పర్సెంట్ అనేది బై చేశారు అటువంటి వాటిని ప్రమోటర్స్ అంటారు మనకి ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో కంపెనీస్ అనేవి లాస్లో ఉండడం జరిగింది కదా వాటికి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం మనకి డిఫరెంట్ స్కీమ్స్ అనే వాటిని ఆత్మ నిర్భర్ అభియాన్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే డైరెక్ట్గా ఎంఎస్ఎంఈస్కి ప్రొవైడ్ చేయకూడా లోన్స్ అనేది ఈ ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రమోటర్స్ ఉంటారు కదా ఈ ప్రమోటర్స్ కనుక మనకి కేంద్ర ప్రభుత్వం రాయితీ మీద రుణాలు ఇవ్వడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ చేస్తూ ఉంటే ఈ ప్రమోటర్స్ ఏం చేస్తారు మనీ అనేది ఇటువంటి ఎంఎస్ఎంఈస్ మనకి డిస్ట్రెస్ ఎంఎస్ఎంఎస్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాటిలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది తద్వారా ఈ ఎంఎస్ఎంఎస్కి మనకి గెయిన్ అవుతుంది కదా ఆ విధంగా మనకి కంపెనీకి కాకుండా ప్రమోటర్స్కి లోన్ ఇచ్చే దాన్ని మనం డిస్ట్రెస్ మనకి సబార్డినేట్ డెప్ట్ అని అనుకోవచ్చు సో యాజ్ పర్ ద స్కీమ్ ద గ్యారంటీ కవర్ వర్త్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ క్రోర్ విల్ బీ

త్రిపుర గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ టు స్టార్ట్ ఎ స్కీమ్ కాల్డా ఏక్ తూ కేలా ఏక్ తూ విచ్ మీన్స్ ప్లే లిటిల్ స్టడీ లిటిల్ త్రిపుర ప్రభుత్వం వచ్చి ఏక్ తూ కేలో ఏక్ తూ అనే పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సో ఏక్తూకేలో ఏక్తూ పాడో పథకాన్ని ఏ స్టేట్ తీసుకొచ్చింది అంటే త్రిపుర దీని అర్థం ఏంటి అంటే మనకి కొద్దిగా ఆడండి కొద్దిగా చదవండి ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ ఉంటారో మనకి వాళ్ళ కోసం ఈ పథకం అనేది తీసుకురావడం జరిగింది ప్రస్తుతం కోవిడ్ నైన్టీన్ కారణంగా మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ అనేవి మనకి కొన్ని చోట్ల రన్ చేస్తూ ఉన్నారు కదా సో మనకి స్కూల్స్ అనేవి ఇంకా తెరవలేదు కాబట్టి సో వాళ్ళ కోసం స్కూల్ చిల్డ్రన్ చిన్న చిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ చదువుకోవడం అంటే మనకి ఆన్లైన్లో అది కూడా కష్టం కాబట్టి కొద్దిగా ఆడండి కొద్దిగా చదవండి అనే కాన్సెప్ట్ మనకి త్రిపుర స్టేట్ అనేది ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ హ్యాస్ బిన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ మధ్యప్రదేశ్ గవర్నర్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఆనందిబెన్ పటేల్ గారికి మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది నెక్స్ట్ మహారాష్ట్ర టు లాంచ్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్లాజ్మా థెరపీ ప్రాజెక్ట్ ప్లాటినా ట్రయల్ ఫర్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ కోవిడ్ నైన్టీన్ రోగుల కోసం మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాజ్మా థెరపీ ప్రాజెక్ట్ అయినా ప్లాటినా ట్రయల్ను మనకి మహారాష్ట్ర ప్రారంభించడం జరిగింది సో వరల్డ్ లార్జెస్ట్ ప్లాజ్మా థెరపీ మనకి ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే మహారాష్ట్ర దాని పేరు వచ్చి మనకి ప్లాటినా ట్రయల్ తుషార్ మెహతా రీఅపాయింటెడ్ యాజ్ ద సాలిసిటరీ జనరల్ మనకి సాలిసిటరీ జనరల్గా తుషార్ మెహతాని తిరిగి నియమించడం జరిగింది త్రీ ఇయర్స్ పాటు అలాగే సాలిసిటరీ జనరల్ అయిన కేకే వేణుగోపాల్ కేకే వేణుగోపాల్ ఆల్సో రీఅపాయింటెడ్ యాజ్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అలాగే కేకే వేణుగోపాల్ కూడా భారత అటార్నీ జనరల్గా తిరిగి మూడు సంవత్సరాలకు మనకి తిరిగి నియమించారు

టు టేక్ కేర్ ఆఫ్ అకాడమీ రెగ్యులరీ ఆఫ్ ద స్టూడెంట్స్ జ్యూరింగ్ ద కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ప్రస్తుతం మనకి కోవిడ్ నైన్టీన్ కారణంగా స్కూల్స్ అవి తెరవలేదు కాబట్టి వాళ్ళకి అకాడమీ రెగ్యులేటరీ అనేది పాడవకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్ హోమ్ దగ్గర నుండి ప్రొవైడ్ చేసే విధంగా హమారాఘర్ హమారా విద్యాలయ అనే పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ హమారాఘర్ హమారా విద్యాలయ పేరుతో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది సో హమారాఘర్ హమారా విద్యాలయ ఈ కార్యక్రమాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్ union health minister Vardhan launched the e-bled services app in partnership with the indian red cross society ఐఆర్సిఎస్ ఫర్ ద ఈజీ యాక్సెస్ టు బ్లడ్ నీడెడ్ ఫర్ ట్రాన్ఫ్యూజన్ రక్త మార్పిడికి అవసరమైన రక్తాన్ని సులువుగా పొందడం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భాగస్వామ్యంతో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఈ ఈ బ్లడ్ సర్వీసెస్ యాప్ను ప్రారంభించడం జరిగింది సో యాప్లోకి వెళ్ళి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అంటే మనకి ఏ బ్లడ్ గ్రూప్ కావాలి అని చెప్పి సెట్ చేసుకునే అవకాశం అనేది ఈజీగా ఉంటుంది దాని ద్వారా మనకి ఈజీగా బ్లడ్ అనేది ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెట్ చేసుకునే సదుపాయం అనేది ఈ యాప్ ద్వారా లభిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్స్ ఫిఫ్టీ నైన్ చైనీస్ యాప్ మీరు రీసెంట్గా చూసే ఉంటారు మనకి టిక్ టాక్ క్యామ్ స్కానర్ అలాగే మనకి చాలా యాప్స్ అనేవి దాదాపుగా యాభై తొమ్మిది చైనా యాప్ను మనకి కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది నెక్స్ట్ లజౌరస్ సక్వరా స్వాన్ ఇన్ యాజ్ ద మలావీ ప్రెసిడెంట్ మనకి మలావీ కొత్త అధ్యక్షుడిగా లజరస్ సక్వెరా నియమితులు అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే లాస్ట్ వీక్లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అలాగే ఇంటర్నేషనల్ విడోస్ డే అలాగే యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే ఈ మూడు రోజులు కూడా మనకి జూన్ ఇరవై మూడో తారీఖున జరిగినాయి నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ ఫేరర్ సముద్ర యానదారుల దినోత్సవం అనేది మనకి జూన్ ఇరవై ఐదున జరుపుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై యొక్క థీమ్ వచ్చి సీ ఫేరర్స్ ఆర్ కీ వర్కర్స్ అలాగే ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ వచ్చి ట్వంటీ సిక్స్త్ జూన్ జరుపుకుంటాం అలాగే ఇంటర్నేషనల్ డే అగెనిస్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లు ట్రాఫికింగ్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించి వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జూన్ ఇరవై ఆరో తారీఖున జరుపుకుంటాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒక్క థీమ్ వచ్చి బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ నెక్స్ట్ ఎంఎస్ఎంఈ డే మైక్రోస్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ డే వచ్చి జూన్ ఇరవై ఏడున జరుపుకుంటాం నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ డే ట్వంటీ నైన్త్ జూన్ జరుపుకుంటాం మనకి ఈ జాతీయ గణాంకాల దినోత్సవం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒక్క థీమ్ వచ్చి ఎస్టీజీ త్రీ ఎన్ష్యూర్ హెల్దీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ అట్ ఆల్ ఏజెస్ అలాగే అన్ఎస్డీజీ ఫైవ్ ఎచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఇంపోర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం వచ్చి థర్టీ ఎయిత్ జూన్ ముప్పై జూన్ జరుపుకుంటాం సో ఇది మనకి లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అనేవి మంత్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ అండ్ డేస్ అండ్ థీమ్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను ఆల్రెడీ జనవరి నుండి జూన్ దాకా కూడా ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అప్లోడ్ చేశాను ఏమన్నా చూడని వాళ్ళంటే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి చూడొచ్చు అలాగే మనకి కరెంట్ అఫైర్స్ చూసుకుంటే వీక్లీ వన్ వీడియో చొప్పున ఫోర్ వీక్స్కి ఫోర్ వీడియోస్ అలాగే వీటికి రీజన్గా ఫోర్ క్విజ్ వీడియోస్ అలాగే మనకి మంత్ కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేది ఒక వీడియో అలాగే టోటల్ మంత్ మీద టాపిక్ వైజ్గా ఒక వీడియో అలాగే ఇప్పుడు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాయి కదా జనవరి టు జూన్ టాపిక్ వైజ్గా అపాయింట్మెంట్స్ అవార్డ్స్ ఈ విధంగా కూడా టాపిక్ వైజ్ వీడియోస్ అనేవి వన్ బై వన్ త్వరలో అప్లోడ్ చేస్తాను సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగే ఇంకా ఏమైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు టెలిగ్రామ్ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు లింక్ వస్తుంది అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా మిస్ అవ్వకుండా ఉంటారో అలాగే ఒకసారి యూట్యూబ్లో నోటిఫికేషన్స్ కూడా రావు కాబట్టి మీకు యూజ్ ఉంటుంది సో తప్పకుండా ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అలాగే వీడియోస్ అనేవి వస్తే లైక్ కామెంట్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే సో మీ నిండి నేను కోరుకునేది ఒకటే ప్రతి వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయడం అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయడం ఓకే థ్యాంక్ యూ